Hi viewers, welcome to New 6G YouTube channel. తొలి తెలుగు ఇంజనీర్ ఎవరో తెలుసా? సర్ ఆర్థర్ కాటన్ తర్వాత ఘనత ఆయనదే. ఇంతకీ ఎవరాయన? ఏమిట కథ? ఆంధ్రప్రదేశ్లోని గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టించింది సర్ ఆర్థర్ కాటన్ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆనకట్ట నిర్మాణంలో కాటన్ దొరకు వెన్నముకలా నిలిచిన ఇంజనీర్ ఎవరు అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఘన చరిత్రలో కలిసిపోయిన ఆయన పేరు వీణం వీరన్న. తనది కాని ప్రాంతంలో తన భాష మాట్లాడని వారి మధ్య అంత పెద్ద నిర్మాణ పనిలో వీరన్న కీలకంగా వ్యవహరించారు. ఇంతకీ వీరన్న ఎక్కడివారు? ఆయన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఎందుకు పాలు పంచుకున్నారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 18వ శతాబ్దిలో గోదావరి నదిపై ఆనకట్టను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి ఆర్థర్ కాటన్ నిర్మించారు. తదనంతర కాలంలో సర్ బిరుదుతో ఆయన గౌరవం అందుకున్నారు. అయితే కాటన్ మహాశయునికి అత్యంత సన్నిహితునిగా శ్రమించిన వ్యక్తి మన తెలుగువాడు వీణం వీరన్న. అయితే వీరన్న జీవిత విశేషాలను, ఆయన జనన మరణ తేదీల సమాచారాన్ని కానీ ఎవరూ ఇవ్వలేకపోయారు. అయితే కొందరి రచనల్లో క్లుప్తంగా గోదావరి ఆనకట్ట నిర్మాణంలో తెలుగువాడు వీణం వీరన్న ప్రముఖ పాత్ర పోషించారని రాశారు. ఇందుకు తార్కాణంగా ఆనకట్ట ప్రధాన లాకు వద్ద రాతిగోడపై ఆయన పేరు చెక్కి ఉండడాన్ని నేటికి గమనించవచ్చు. వీరన్న సేవలను మెచ్చుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయనను ప్రోత్సహించి రాయ్ బహదూర్ బిరుదునిచ్చి సత్కరించింది. ఆయన శ్రమకు గుర్తుగా మెర్నిపాడు గ్రామశిస్తును వీణం వంశానికిస్తూ ఆర్డర్ జారీ చేశారు. 1859లో విక్టోరియా మహారాణి ఆధిపత్యంలోకి భారత సార్వభౌమాధికారం వచ్చిన తర్వాత 1860లో కాటన్తో పాటు వీరన్నను కూడా గౌరవించారు. ఆయన కాటన్కు ఎలా పరిచయం అయ్యారో, గోదావరి ఆనకట్ట నిర్మాణానికి కావలసిన దాదాపు 10,000 మంది శ్రామికులను ఎక్కడెక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారో, వారికి ఎలా తర్ఫీదు ఇచ్చారనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. కాటన్ కుమార్తె లేడీ హోప్ కాటన్ జీవిత చరిత్రను రాస్తూ అందులో వీరన్న ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. ఆమె గ్రంథస్థం చేసిన ప్రకారం వీరన్న గౌడ బ్రాహ్మణ శాఖలోని శిష్టుకరణాలు అనే శైవమత కులంలో 1794 మార్చి 3వ తేదీన జన్మించినట్లు తెలుస్తోంది. తండ్రి వీణం కొల్లయ్య వీరన్నను బంధువుల ఇంట తల్లితో పాటు విడిచి నాటి బందర్లో ఉద్యోగం చేస్తూ రాజమహేంద్రిలో స్థిరపడినట్లు సమాచారం. వీరన్న అక్షరాభ్యాసం, విద్యాభ్యాసం అంతా రాజమహేంద్రిలోనే కొనసాగింది. తండ్రి సూచనతో వీరన్న బెంగాల్ వెళ్లి ఓవర్సీస్ కోర్సులు అభ్యసించి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అక్కడి అధికారుల సిఫారసుల మేరకు రాజమహేంద్రి వచ్చిన వీరన్న బ్రిటిష్ ప్రభుత్వ నీటిపారుదల శాఖలో చిరుద్యోగిగా చేరారు. 1844 ఆగస్టులో గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన కాటన్కు స్వాగతం పలికిన వీరన్న అప్పటి నుండి కాటన్కు సహాయకునిగా కొనసాగారు. ధవళేశ్వరానికి చెందిన వెంకాయమ్మతో వీరన్నకు వివాహమైంది. వీరికి 5 సంతానం. 1844లో గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆర్థర్ కాటన్తో వీరన్నకు పరిచయం ఏర్పడింది. కాటన్ నివాస వ్యవహారాలు, నౌకర్లు, ఆరోగ్య, ఆహార విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివన్నీ వీరన్నే చూసుకునేవారు. తనకంటే వయసులో పెద్దవాడైన వీరన్నను కాటన్ సోదరునిగా చూసుకునేవారు. ప్రయాణ సౌకర్యాలు అంతగాలేని ఆనాటి కాలంలో కాటన్తో పాటు గోదావరి తీరం వెంబడి కాలినడకన గుర్రాల మీద వెళ్తూ ఆనకట్ట నిర్మాణ పనులను పర్యవేక్షించారు వీరన్న. గోదావరి పుట్టే త్రయంబకం నుంచి ఇటు సముద్రంలో కలిసే వరకు దాదాపు 1500 కిలోమీటర్ల ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో కాటన్ విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో వీరన్న ఆయన వెన్నంటే ఉన్నారు. భోజన సదుపాయాలు లేని మార్గాల్లో నెలల తరబడి ప్రయాణించిన వీరిద్దరూ మామిడి, జామపళ్ళు తింటూ గోదావరి నీరు తాగుతూ ముందుకు సాగిపోయేవారు. ఆనకట్ట నిర్మాణం సమయానికి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు కలిసి రాజమండ్రి జిల్లాగా ఉండేవి. బ్రిటిష్ కాలంలో దేశాన్ని ఎన్నో కరువులు పట్టిపీడించాయి. ఓవైపు గోదావరి, కృష్ణా నదుల నీరు వృధాగా సముద్రంలో కలిసేవి. మరోవైపు ప్రజలు కరువుల బారిన పడి తీవ్ర ఇక్కట్ల పాలయ్యేవాళ్లు. ఈ నదుల నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేలా చేయాలని సంకల్పించింది ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం. ఈ పనికి కాటన్ నియమించింది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని కాటన్తో కలిసి మారుమూల ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల రైతులను చైతన్యపరిచారు వీరన్న. ఆనకట్ట పనులు ప్రారంభమైన తొలినాళ్లలో గోదావరి జిల్లాల నుంచి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒడిషా, బెంగాల నుంచి 100 మందిని ధవళేశ్వరానికి రప్పించారు. వాళ్లకు కావలసిన శిక్షణ ఇస్తూ రోజువారీగా చెల్లించే కూలీ డబ్బుల్ని నిక్కచ్చిగా ఇచ్చేవారు వీరన్న. ఇది గ్రహించి గోదావరి ప్రజలే కాకుండా కృష్ణా, గుంటూరు శ్రామికులు కూడా తమంత తాముగా ఆనకట్ట నిర్మాణానికి ముందుకొచ్చారు. మన్య ప్రాంతం కోయవారిని కూడా ఆనకట్ట పనులకు కూడగట్టారు వీరన్న. పనికి కొత్త అయిన వాళ్లకు తగిన శిక్షణ ఇప్పించారు. మొత్తానికి 1851 నాటికి 10,000 మందికి పైగా శ్రామికులను సమకూర్చి ఈ మహాయజ్ఞం పూర్తయ్యేలా చేశారాయన. 1848-51లో ప్రభుత్వం నుంచి సొమ్ము రావటం ఆలస్యమైనా
పనులు ఆగకుండా శ్రామికులను ప్రోత్సహించారు. వారికి కూలీ సొమ్ము చెల్లించి అటు అధికారులు ఇటు శ్రామికులు ఒకరికొకరు సహకరించుకునేలా చేశారు. అప్పట్లో గోదావరి తీరపు జమీందారుల్లో కొంతమంది అభివృద్ధి వ్యతిరేకులు ఉండేవాళ్లు. దీనికి తోడు ఆనకట్ట నిర్మాణానికి కంకణబద్ధులైన కాటన్ వీరన్నల పట్ల ఆంగ్లేయ అధికారులకు అసూయ ఏర్పడింది. దాంతో వాళ్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసేవారు. వీటి వల్ల ఒకనొక సందర్భంలో ఆనకట్ట నిర్మాణం ఆగిపోయిందనే వదంతులు కూడా వచ్చాయి. అలాంటి సమయంలోనూ వీరన్న కాటన్ల మీద ఉన్న గౌరవం, విశ్వాసం శ్రామికులతో ఏ ఆటంకాలు లేకుండా పనిచేయించింది. ఇదంతా గమనించిన ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుని ఆనకట్ట నిర్మాణానికి కావలసిన డబ్బు, ముడి సరుకులను ఎప్పట్లా సరఫరా చేసింది. చివరికి 1852 మార్చి 31 నాటికి పని పూర్తయింది. ఆనకట్ట పూర్తయ్యాకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు వాడుకలోకొచ్చాయి. ఇంతేకాకుండా వీరన్న శ్రమకు ప్రతిఫలంగా ఆయనకు ఇంకా ఏదైనా మేలు చేయాల్సిందిగా కాటన్ ఈస్టిండియా కంపెనీని, విక్టోరియా మహారాణిని అభ్యర్థించారు. ఫలితంగా కంపెనీ ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును ఆ రోజుల్లో 500 రూపాయలకు పైగా మొత్తాన్ని వీరన్నకు శాశ్వతంగా అందించారు. అంతేకాదు ఆయనకు రాయ్ బహదూర్ బిరుదునిచ్చి సత్కరించారు. ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక పర్యాయాలు కాటన్ అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా, లండన్లకు నెలల తరబడి వెళ్లేవారు. ఈ సమయంలో వీరన్న కూలీలను సమన్వయపరుస్తూ నిర్మాణ పనులు సమర్థవంతంగా నిర్వహించారు. నిర్మాణ సమయంలోనూ అనంతరం కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరదలొచ్చి చిన్న పెద్ద ప్రమాదాలు వచ్చిపడిన కాక సకాలంలో ప్రభుత్వం ఆనకట్టకు తగిన మరమ్మతులు చేపట్టేలా చేశారు. 1852లో ఆనకట్ట నిర్మాణం పూర్తయిన నాటి నుంచి 1867లో మరణించే వరకు ధవళేశ్వరం హెడ్లాక్ క్వార్టర్సే వీరన్న చిరునామాగా ఉంది. ఆయన కోరిక మేరకు ధవళేశ్వరం హెడ్లాక్ ప్రాంతంలోనే ఆయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేశారు. ఆయనను దహనం చేసిన ప్రాంతంలో ఉన్న రాతిగోడ మీద వీరన్న పేరును ఆంగ్లంలో వి వీరన్న, రాయ్ బహదూర్, సబ్ ఇంజనీర్, 1867 అని అప్పటి అధికారులు చెక్కించారు. 1940లో బులుసు సాంబమూర్తి కాటన్ విగ్రహం దగ్గరే వీరన్న వివరాలు తెలిపే శిలా ఫలకాన్ని చెక్కించారు. 1986లో వచ్చిన వరదలో కాటన్ విగ్రహంతో పాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకుపోయింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నిర్మించిన కాటన్ మ్యూజియంలో వీరన్న చిత్రపటాన్ని ఆవిష్కరించారు. తెలుగువారి ఆప్యాయత అభిమానాలకు, నీతి నిజాయితీలకు, నిస్వార్థ త్యాగం గుణాలకు నిలువెత్తు నిదర్శనం వీరన్న. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కొందరు చరిత్రకారులు కోరుతున్నారు. వీరన్నపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.